హలో, ట్రావెల్ టైంలో మీరు ఎలా రెడీ అవుతారు? నేనైతే ఇలా రెడీ అవుతాను. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసేసుకున్నాను. దీని తర్వాత వెంటనే నేను లిప్ బామ్ అప్లై చేస్తాను. ఎప్పుడు నేను ఫేస్ వాష్ చేసిన తర్వాత లిప్ బామ్ అప్లై చేస్తాను, సో దట్ మనం రెడీ అయ్యే టైంకి లిప్స్టిక్ పెట్టుకోవాలన్నా సరే మాయిశ్చరైజ్డ్గా ఉంటాయి. సో నేను ఇక్కడ డాట్ అండ్ కీ లిప్ బామ్ యూజ్ చేశాను. చాలా బాగుంది. ఇది పిల్గ్రిమ్ నుంచి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. చూడండి, చాలా బాగుంటుంది. అండ్ దాని ఫ్రేగ్రెన్స్ కానీ ఆ టెక్స్చర్ కానీ నాకు మాత్రం బాగా నచ్చిన ప్రోడక్ట్ ఇది. నెక్స్ట్ టైం కొనాలన్నా కూడా ఇదే కొంటాను నేను మాయిశ్చరైజరు. సో నాకు నచ్చింది, బాగుంది. అండ్ మంచి గ్లోయీగా ఉంటుంది అనమాట ఫేస్ అప్లై చేసుకోగానే. అండ్ సింపుల్ నైట్ డ్రెస్ వేసేసుకుంటున్నాను. బేబీకి ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి ఫీడింగ్ టాప్ వేసుకుంటున్నాను. ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. వీటి ప్రోడక్ట్ లింక్స్ ఇస్తాను. ఇది కొలాబరేషన్ అయితే అసలు కాదండి, నాకు నచ్చిన ప్రోడక్ట్స్ మీతో షేర్ చేస్తున్నాను అంతే. అండ్ కొంచెం ఫ్రెష్నెస్ యాడ్ చేస్తుందని లైట్గా హిమాలయ బేబీ పౌడరే అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఒక స్టిక్కర్ పెట్టేస్తున్నాను. అండ్ వెరీ సింపుల్గా హెయిర్ స్టైల్. హెయిర్ని మేనేజ్ చేయడం ట్రావెలింగ్లో కష్టం కాబట్టి బన్ అయినా వేసేసుకుంటాను. ఇప్పుడైతే పొనీటైల్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత అలాగా హెయిర్ బన్ అయిపోతుంది అది. సో ఫైనల్గా ఇది నా లుక్. చాలా సింపుల్గా ఉంటుంది. ట్రావెల్ టైంలో ఎంతకన్నా ఎక్కువ రెడీ అయ్యి మనం ట్రావెల్ చేయడం కష్టం పిల్లలతో, అది కూడా మేనేజ్ చేస్తూ. దట్స్ ఇట్. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, టేక్ కేర్.